ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో జగనన్న చర్మకారుల రథం ప్రారంభ కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి 8 మొబైల్ కార్గో వ్యాన్ వాహనాలు మంజూరు అయ్యాయి. ఒక్కో వాహనం ఖరీదు 8,50,000 రూపాయలు. 8 మందికి 68 లక్షలు విలువ చేసే 8 వాహనాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా లీడ్ క్యాబ్ ద్వారా మంజూరైన చర్మకారుల రథం వాహనాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదిక కార్పొరేషన్ చైర్మన్ కనకారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు దొంత కిరణ్ గౌడ్, మాజీ ఎంపీపీ విజయ్ భాస్కర్, పీడీసీసీ మెంబర్ మాజీ ఎంపీపీ ముడమంచు బాలగురవయ్య, ఇమడిశెట్టి సుబ్బారావు, కందూరి గురు మరియు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జగనన్న ఒక ముఖ్యమంత్రిగా అంత పెద్ద విజయం ప్రజలిచ్చినా కూడా ఎంతో వినయంతోటి విధేయతోటి ప్రజలే దేవుళ్ళని చెప్పి పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజల దేవుళ్ళు ఉన్నారని చెప్పి ఇంకా మమ్మల్ని అందరినీ ఇంకా పరిచయాలి. ఈ యొక్క వారం రోజుల్లో మనం చేసినటువంటి పనులన్నీ ఒకసారి నెంబర్ వేసుకొని ఆత్మపరిచయం చేసుకొని ఇంకా ఏ విధంగా మెరుగుపరచాలి, ఇంకా ఏ విధంగా పరిపాలన ప్రజల దగ్గర తీసుకుపోవాలి, ఇంకా ఏ విధంగా ఈ యొక్క గ్రామ సచివాలయాల్ని మరి ముఖ్యంగా గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్లను మొదటి రోజు 85% 90% పండుకుంటున్న ఇంట్లో పడుకున్నటువంటి జగనన్న ఖచ్చితంగా ఈ యొక్క ప్రకాశం జిల్లాకు పశ్చిమ ప్రాంతానికి ఈ సంవత్సరానికల్లా ఈ సంవత్సరం మనంతానికల్లా వెలుగుండ ప్రాజెక్టు మొదటి కణాలు పూర్తి చేసి నీళ్ళు అందించడానికి మరి దాయశక్తిలో ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరొక్కసారి జగనన్నకు అండగా ఉందాం. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ప్రజాసేవలో ఈరోజు ఒక సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకున్నాం. ఇంకా 4 సంవత్సరాల కాలంలో ఇంతకు రెట్టింపు పనిచేసి మీ అందరి మన్ననలను మరి పొంది తిరిగి ఎన్నికల సమయంలో మేమేమేం చేశామో, ఏ కార్యక్రమం చేశామో, ఎవరికి ఎంత చేశామో మీ దగ్గరకు వచ్చి సవినయంగా చెప్పి అప్పుడు మళ్ళా ఓట్లు అడుగుతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ